ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఏ దేశంలో ఉత్పత్తి అవుతుందా అని ఆలోచిస్తున్నారా? అయితే యావత్ ప్రపంచంలో అత్యధికంగా మైనింగ్ ద్వారా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మన దేశంలో కూడా బంగారం మైనింగ్ కార్యకలాపాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం అంటే భారతీయులకు చాలా మోజు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు చేయించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతేకాదు, మన దేశంలో బంగారాన్ని ఒక ఆస్తిగా కూడా పరిగణిస్తారు. కష్టకాలంలో బంగారం తమ కష్టాలను తీరుస్తుందని లక్ష్మీదేవితో పోల్చుతుంటారు. ఈ కారణంగానే ప్రపంచంలో అత్యధికంగా బంగారం అమ్ముడుపోయే దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. అయితే బంగారం ఉత్పత్తి విషయంలో మాత్రం మన భారతదేశం దాదాపు లేదనే చెప్పాలి. మన దేశంలో లభించే బంగారం దాదాపు విదేశాల నుండి దిగుమతవుతున్నదే. మరి ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా. చైనా 2007 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. దేశంలో బాగా అభివృద్ధి చెందిన బంగారు మైనింగ్ పరిశ్రమతో పాటు సమృద్ధిగా బంగారు నిల్వలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా. బంగారాన్ని ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద దేశం ఆస్ట్రేలియా. దేశంలో గణనీయమైన బంగారు నిక్షేపాలు, బంగారు మైనింగ్ సుదీర్ఘ చరిత్ర ఉంది. రష్యా. బంగారాన్ని ఉత్పత్తి చేసే మూడవ అతిపెద్ద దేశం రష్యా. దేశంలో విస్తృతమైన బంగారు నిల్వలున్నాయి. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతంలో అపారమైన బంగారు నిల్వలున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెవాడా, అలస్కా, కొలరడోతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో బంగారు గనులున్నాయి. యునైటెడ్ స్టేట్స్ బంగారం ఉత్పత్తి చేసే అగ్రదేశాలలో ఒకటి. కెనడా. కెనడా కూడా ప్రధాన బంగారు ఉత్పత్తిదారు. బంగారు గనులు దేశవ్యాప్తంగా విస్తరించున్నాయి. ముఖ్యంగా అంటారియో, క్యూబెక్, బ్రిటిష్ కొలంబియాలో బంగారు గనులున్నాయి. పెరు. పెరు దక్షిణ అమెరికాలో ముఖ్యమైన బంగారం ఉత్పత్తి చేసే దేశం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బంగారం ఉత్పత్తి ప్రధానంగా పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాల ద్వారా నడిపిస్తోంది. ఘనా. ఘనా ఆఫ్రికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు. బంగారు మైనింగ్ సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఈ దేశంలో బంగారం ఉత్పత్తి ప్రధానంగా చిన్న తరహా మైనింగ్ కార్యకలాపాల నుండి లభిస్తోంది. దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గొప్ప బంగారు మైనింగ్ చరిత్రను కలిగి ఉంది. అయితే ఇక్కడ బంగారం ఉత్పత్తి ఇటీవలి సంవత్సరాల్లో తగ్గుతోంది. అయినప్పటికీ ఇది ఆఫ్రికన్ ఖండంలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలో అగ్రస్థానంలో ఉన్న బంగారు ఉత్పత్తిదారుల్లో ఒకటి. దేశం ఇటీవలి సంవత్సరాల్లో బంగారం ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇండోనేషియా. ఇండోనేషియా బంగారంలో 10వ అతిపెద్ద ఉత్పత్తిదారు. దేశం బంగారు ఉత్పత్తి ప్రధానంగా పాపువా ప్రాంతంలో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాల ద్వారా నడపబడుతోంది. ఇక భారతదేశం విషయానికొస్తే మన దగ్గర చెప్పుకోదగ్గ బంగారు నిల్వలు లేవు. ఇతర దేశాలతో పోలిస్తే బంగారం ఉత్పత్తి చాలా పరిమితం. భారతదేశంలో ఉపయోగించే బంగారం ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో గతంలో చిన్న తరహా బంగారు మైనింగ్ కార్యకలాపాలు ఉన్నప్పటికీ అవి మొత్తం బంగారం ఉత్పత్తి డిమాండ్ను తీర్చలేవు. కర్ణాటక, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు కొన్ని బంగారు మైనింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. అయితే చైనా, ఆస్ట్రేలియా లేదా రష్యా వంటి దేశాలతో పోలిస్తే ఈ ఉత్పత్తి దాదాపు లేనట్లే అని అర్థం. కానీ బంగారం మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఉత్పత్తిదారుగా కాకుండా వినియోగదారుడిగా, దిగుమతిదారుడిగా ఉందని గమనించడం ముఖ్యం.